సర్వరోగ నివారణగా కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ఫలితాలు ఆశించినంతగా ఉండట్లేదా? డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదానికి కళ్ళెం పడ్డట్టేనని, కాశ్మీర్లో అల్లాళ్లు తగ్గుతాయని, మావోయిస్టులకు కాళ్ళు చేతులు కట్టేసినట్టు అవుతుందని చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనా? కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవే సందేహాలు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండవని, కాశ్మీర్లో అల్లర్లు తగ్గిపోతాయని, మావోయిస్టుల కార్యకలాపాలకు డబ్బులుండవని చోటా లీడర్ నుంచి బడా నేతల వరకు ప్రకటనలు చేశారు. మేధావుల విశ్లేషణలు ఇలాగే సాగాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత 2-3 నెలలు నిజంగానే పరిస్థితి ఇలాగే ఉంది. అప్పుడంతా పెద్ద నోట్ల రద్దు తర్వాత ఫలితాల్లో ఇది ఒకటని అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మళ్లీ మారిందే. పాత సీన్లు రిపీట్ అవుతున్నాయి. కాశ్మీర్లో అల్లర్లు మళ్లీ మామూలైపోయాయి. పోలీసులపై రాళ్లు రూపిన కాశ్మీర్ యూత్ మళ్లీ ఫామ్లోకి వచ్చింది. వేర్పాటువాదులు కుర్రాళ్లకు డబ్బులిచ్చి రాళ్లు వేయిస్తున్నారని, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ పరిస్థితి లేదని చెప్పారు. రావణ కష్టంలా నిత్యం రగిలిపోయే కాశ్మీర్లో నిజంగానే కొన్ని రోజులు అల్లర్లు తగ్గాయి. కానీ ఇప్పుడు మళ్లీ మొదలవడం కలకలం రేపుతోంది. వేర్పాటువాదులు మళ్లీ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఓ 2-3 నెలలు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం సమస్యగా మారింది. డిమానిటైజేషన్ తర్వాత ఉగ్రవాదానికి చెక్ పడుతుందని చెప్పారు. కానీ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత అబ్దుల్ గనీ డర్ పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక బడా నోట్ల రద్దు మావోయిస్టులకు ఊహించని షాక్ అని, డంపుల్లో దాచుకున్న డబ్బులన్నీ చిత్తు కాగితాలేనని, వారి కార్యకలాపాలకు తెరపడ్డట్టేనని వాదన వినిపించింది. ఉద్యమానికి డబ్బులు సమకూర్చుకోవడమూ కష్టమని లెక్కలేశారు. కానీ ఈ అంచనా కూడా తప్పినట్లయింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై విరుచుకుపడి సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు తీశారు. బలగాలకి ఇది ఊహించని పెద్ద ఎదురుదెబ్బ. పెద్ద నోట్ల రద్దు తర్వాత మావోయిస్టులు డీలా పడ్డారని, విలవిల్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి సైతం ప్రకటనలు చేశారు. కానీ ఊహించని విధంగా మావోయిస్టులు ఫామ్లోకి వచ్చేశారు. 300 మంది మావోయిస్టులు విరుచుకుపడి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యారు. డిమానిటైజేషన్ తర్వాత మావోయిస్టు ఉద్యమం నడవడానికి నిధులు దొరకవని, ఇక మావోయిస్టుల సమస్య తీరినట్లే అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ వరుస ఘటనలు చూస్తే పెద్ద నోట్ల రద్దుతో కాశ్మీర్లో అల్లర్లు, ఉగ్రవాదుల అలజడులు, మావోయిస్టుల అరాచకాలు తగ్గలేదన్న విషయం అర్థమవుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అంచనాలు తప్పాయా, లేక నిధులు సేకరించేందుకు అసాంఘిక శక్తులు కొత్తదారులు వెతుక్కున్నాయా?